సో ఇట్లా హైవేకి చాలా దగ్గరలో ఉన్నాం అన్నమాట. సో అన్ని రూమ్స్ ఇప్పుడే మా ఆయన తీసుకెళ్తారు లగేజ్. అమ్మ వాడు ఇంకా పడుకున్నాడు పాపం, జస్ట్ వాడికి డ్రెస్ లైట్ పడుకున్నప్పుడే చేంజ్ చేసేసుకొని ఇంకా వాడిని పట్టుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయినా, రెడీ అయిన ఏం లేదు, నేను ఆ డ్రెస్ మర్చిపోయాను. యాక్చువల్గా డ్రెస్ మర్చిపోయినా వేరే బ్యాగ్లో పెట్టినా తెలియదు, కానీ మళ్ళీ స్నానం చేసి కూడా అదే డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. కొడైకెనాల్ ట్రిప్లో డే 2 అన్నమాట. జస్ట్ ఇట్లా సామాన్ తెచ్చి లోపల పడేసి కార్ ఇగ్నిషన్ స్టార్ట్ చేసి వెయిట్ చేస్తున్నా. సో సామాన్ పెట్టేసినా కదా, సో పైకి వెళ్ళి వాళ్ళని తీసుకొని మళ్ళీ ఒకసారి వచ్చేసి వెళ్ళిపోవడమే. ఇంకా టైం వచ్చేసి 5:15 అవుతుంది. సో మ్యాక్సిమం 5:30 వరకు అయితే స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. అండ్ కొడైకెనాల్ మాకు ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 260 kilometers ఏమో ఉంది. కాకపోతే ఏంటంటే ఘాట్ రోడ్స్ వస్తాయి అన్నమాట. ఒక 3 hours తర్వాత నెక్స్ట్ 2 hours మొత్తం ఘాట్ రోడ్స్లో డ్రైవ్ చేయాలి. సో దానివల్ల 6 hours ఉందన్నమాట, లేకపోతే తొందరగానే వెళ్ళిపోవచ్చు. Day 1 మీరు చూడకపోయి ఉంటే గైజ్, Day 1 వీడియో నేను ఆల్రెడీ పెట్టేసిన. సో Day 1 వీడియో చూడకపోయి ఉంటే Day 1 వీడియో కూడా చూడండి. హైదరాబాద్ నుంచి మేము కొడైకెనాల్కి వచ్చేసినాం కదా, సారీ సేలంకి వచ్చేసినాం కదా, అసలు ఏం దెబ్బ నిన్న 5 accidents అయినాయి తెలుసా మొత్తం రోడ్ పైన. అది లైక్ రైల్ బండి లెక్క 3-3 cars ఇట్లా గుద్దేసుకుని అనమాట. హొసూరు రోడ్ వరకు ఏం ప్రాబ్లం లేకుండే, బట్ హొసూరు రోడ్ నుంచి వెళ్ళి సేలం వరకు పిచ్చి లేచిన ట్రాఫిక్. అమ్మా అన్ఇమాజినబుల్ ట్రాఫిక్, అసలు టూ మచ్ అనిపించింది. సో ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువనే ఉంటుంది అనిపిస్తుంది. సో అందుకే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాను 5:30. సో స్టార్ట్ అయ్యి మీ అందరినీ మధ్యలో ఎక్కడైనా కనిపిస్తా, అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. Has become a growing trend. I guess what I can fall is my self-delusion. Cut me a piece, just a piece of that pie. Don't matter what, I am missing the high. Melting me down with a kerosene smile. Was full of hope, now I'm turning senile. కార్లోంచి అస్సలు దిగట్లేదు, ఎందుకంటే దిగినా అంటే కథం, ఈ బాబు అస్సలు బెడ్ అంతా పాడి చేస్తున్నాడు, వెంటనే పాడి చేస్తున్నాడు. ఇంతసేపు ఈ కార్లోనే ఉండి ఉండాల్సి వస్తుంది. బయట ఎంత బాగుందో అసలు, ఇలా చూడండి, ఇదిగో ఇలా చేస్తాడు కార్ని. మళ్ళీ చేసి చూపి అగ్గాల, ఆ బెడ్ మొత్తం ఖరాబ్ చేస్తుండే. నేను దిగానంటే మొత్తం తీసి కింద పెడతాడు. దీన్ని మళ్ళీ సెట్ చేయడానికి నాకు 1 hour పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 100 kilometers వచ్చేసిన స్టార్టింగ్ దగ్గర నుంచి వెళ్ళి వచ్చేసి జస్ట్ ఇట్లా కొబ్బరి చెట్లు మంచిగా కనిపిస్తున్నాయని ఇట్లా ఆగిన అనమాట. అండ్ వ్యూ కూడా మంచిగా ఉంది. అండ్ సన్ రైజ్ ఇప్పుడే అయింది అనమాట, అమేజింగ్ ఉంది సన్ రైజ్ కూడా. సో కాసేపు సన్ రైజ్ ఎంజాయ్ చేసి ఇట్లా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి 2-3 photos దిగేసి, సారీ నా కార్ని ఫోటోలు దింపి స్టార్ట్ అయిపోతా అనమాట ఇప్పుడు. బట్ అమేజింగ్, ఇక్కడ నుంచి వెళ్ళి మాకు దుండిగల్ వస్తుంది అన్నమాట. దుండిగల్ అనేది లాస్ట్ స్టాప్ ఇంకా, తర్వాత మొత్తం ఘాట్ రోడ్స్ అన్నమాట. సో ఆ ఘాట్ రోడ్స్ కోసం ఎంత దూరం వచ్చినాం బేసిక్గా చెప్పాలంటే, మా వాళ్ళు ఇద్దరు అయితే పడుకున్నారు, లేపిన లేచి కొద్దిసేపట్లో బయట యూనో ఆ వాతావరణం ఎంజాయ్ చేయడం అని చెప్పి లేపిన అనమాట. ఇప్పుడే లేచిండు ఈ గుండుగాడు. పాపం ఆమెకేమో కన్ను కాదు కదా, బాడీ మొత్తం టక్క టక టక ఏడబడతాడు, తొక్కి తొక్కి పడేస్తున్నాడు అన్న బుజుడు. ఇంకా సైకో నవ్వు చూపి, వ్యూవర్స్ కి చూపి, ఎట్లా చేసినావు ఇందాక, ఎట్లా చేసినావు, ఎట్లా చేసినావు ఇందాక, ఎట్లా ఎగిరినావు చూపి. అది వాడు చేసే కథ, వ్యూ చేస్తున్నారు కదా. చాలు చాలు ఖరాబ్ అవుతుంది, బెడ్ ఖరాబ్ అవుతుంది. టైం వచ్చేసి 7:15 అవుతుంది ఇప్పుడు. మాక్సిమం 11:30 వరకు అయితే రీచ్ అయిపోవాలని అనుకుంటున్నా. సో రీచ్ అయిపోతే అక్కడ నుంచి వెళ్ళి ఏంది ప్లాన్స్ ఏందనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించి చెప్తా. సో డైరెక్ట్ నేనైతే ఘాట్ రోడ్ దగ్గర ఒకసారి కనిపించి మాట్లాడతా, అప్పటి వరకు యూ గెస్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. ఖాళీ మీతో మాట్లాడిన కొద్దిసేపటికే నాకు ఎందుకో అన్నది అనిపించింది, ఆకలింది అనమాట. నైట్ కూడా మేము ఓన్లీ పూరి అండ్ లైట్గా వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాము. ఆ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎంత సప్పగా ఉంది తెలుసా, డేంజర్ సప్పగా ఉంది అనమాట. అది ఫ్రై కాదు అసలు, డేంజర్ ఉంది అసలు, ఉప్పు లేదో కారం లేదు, సప్పగా ఉంది, తినబుద్ది కాలేదు. సో లైట్గా తినేసినాం.
అండ్ కడుపులో ఎలకలు రగడుతున్నాయి, సపరేట్గా తినేసి స్టార్ట్ అయిపోదాం ఇప్పుడే అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. ఇంకా 1 అవర్ ఉంది, 1 అవర్ ఎందుకు వెయిట్ చేయడం, దొరికిన దగ్గర తిందామని చెప్పి ఫిక్స్ అయిపోయి తినేద్దాం అనుకుంటున్నాం. సో చూడాలి ఏముందో లోపల. సో ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళి కొడైకెనాల్ 50 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఇప్పుడే కొడైకెనాల్ ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయినాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ 50 కిలోమీటర్స్ మొత్తం ఘాట్ సెక్షన్సే ఉంటాయి. సో యాక్చువల్ ఘాట్ ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ ఘాట్ సెక్షన్ ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం మ్యాప్లో క్లోజ్ చేయాలి కొంచెం. ఇప్పుడు ఇక మ్యాప్లో మీకు కనిపిస్తా నాకు తెలియదు, బట్ ఒక నెక్స్ట్ 2 కిలోమీటర్స్లో ఇంకా ఘాట్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మీకు చూస్తే అర్థమైపోతుంది ఇంకా మొత్తం ఘాట్ అని చెప్పేసి. సో నేను ఏం చేస్తాను అంటే నా డాష్ క్యామ్లో నుంచి వెళ్ళి కొన్ని క్లిప్స్ పెడతా. డాష్ క్యామ్ క్లారిటీ బాగుంటుంది అనమాట, ఇది కూడా బాగానే ఉంటుంది. దీనికన్నా అది ఈజీ అయిపోతుంది నాకు, ఎందుకంటే రికార్డింగ్ ఈజీ అయిపోతుంది, 24 అవర్స్ రికార్డ్లో ఉంటుంది కాబట్టి కంప్లీట్ ఘాట్ రోడ్ రికార్డ్ అవుతుంది అనమాట. సో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలనో అవి పెట్టేస్తా. పెట్టేసి మీ అందరినీ మళ్ళీ నేను అందరినీ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత కలుస్తాం మేమందరం. అప్పటి వరకు రోడ్ ని ఎంజాయ్ చేయండి, అమేజింగ్ ఘాట్ రోడ్స్. ట్వెల్వ్ ఓ క్లాకే చెక్ఇన్ చేసి రీచ్ అవ్వాల్సింది మేము. ఇంకా 4.4 కిలోమీటర్స్ ఉంది, సారీ 44 మినిట్స్ ఉంది అండ్ 5 కిలోమీటర్స్ ఉంది. రోడ్ పైన ట్రాఫిక్ చూపిస్తాం మీకు, చూడండి ఎట్లా స్ట్రక్ అయిపోయిందో. కొంచెం కనిపిస్తున్నాయి వెహికల్స్, అయ్యో పోతుంది. టూ మచ్ అంటే టూ మచ్, అసలు పిచ్చి లేస్తుంది డ్రైవ్ చేస్తుంటే. ఘాట్ రోడ్ పైన ఇట్లా ఈ కాలు నొస్తున్నాయి అన్నమాట. హ్యాండ్ బ్రేక్ వేస్తున్నా బట్ స్టిల్ అప్పుడప్పుడు ఇంకా కొద్దిసేపటి కోసం అని చెప్పి షోల్డ్ చేస్తున్నా, సుక్కలు కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంది చూడండి, అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. కొద్దిసేపట్లో వణికిపోయేలాగున్నాము. మా రూమ్ ఇంకా రాలేదన్నమాట. సో రూమ్ వచ్చేదాకా వెయిటింగ్. మా వాడైతే ఇట్లా హే 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 వెళ్ళొద్దని చెప్పానా. సో ఇట్లా కప్పుకుని ఆగం ఆగం చేస్తున్నాడు వాడు, చిన్న దయ్యం పిల్లల్లాగా ఉన్నాడు. కింద పడేయొద్దు, కింద పడేయొద్దు, కింద పడిపోతుంది. అదిగో పట్టుకో పట్టుకో పట్టుకో. ఏయ్ జుహైన్,
బాయ్ జోహిత్, బాయ్. అర్జుడు భయం లేకుండా పోతున్నాడు, బాయ్ చెప్తుంటే కూడా దేకట్లేదు, మీరు ఎక్కడికన్నా పోండి అంటున్నాడు ఆడు. సో ఇది మేము స్టే చేసే రిసార్ట్ ఆర్ షుడ్ ఐ సే యూత్ హాస్టల్ అని చెప్పేసి అంటారు, గూగుల్లో అయితే అదే ఉంటుంది. సో లుక్ అట్ దిస్ వ్యూ. ఏమైనా కనిపిస్తుందా? నాకైతే ఏం కనిపిస్తలేదు, నథింగ్, లిటరలీ నథింగ్, కంప్లీట్లీ ఫాగీ ఫాగీ. ఇలా ఉంది రూమ్ అయితే. అల్మారా ఇచ్చినారు, ఎప్పుడు అని వాష్రూమ్ ముందే పెడుతున్నారు మిర్రర్స్. ఇవి కూల్ వాటర్, సో అప్పుడప్పుడు హాట్ చేసుకోవడానికంటే, ఎందుకు గ్లాసులు బాగా వాడతారు. మనం తీసేయాలి ఫస్ట్, మనకు కాఫీ, మిల్క్, టీ కావాలంటే టీ, అమూల్ మిల్క్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చినారు. ఎప్పుడు కాఫీ చేసుకుని ఇక్కడే తాగేస్తాం. అండ్ సోప్స్, ఇది సోప్, ఇది షాంపూ, సారీ ఇది షాంపూ. అండ్ సమ్ ఏమో ఇచ్చారు, మనం అన్నీ యూజ్ చేసేసుకుందాం. ఎప్పుడు ఎక్కడ యూజ్ చేసుకోలేదు. అండ్ ఏం షాంపూ చూడాలి కొంచెం. అండ్ షవర్ జెల్ అంట. సో బీభత్సంగా అన్నీ వాడాలి, హెయిర్ కండిషనర్, మాయిశ్చరైజర్, వావ్. సో ఇవన్నీ మేము ఫస్ట్ అయితే తీసి ప్యాక్ చేయాలి కబోర్డ్లోకి, లేకపోతే మా వాడు ఖాళీ చేస్తాడు. సో ఇలా ఉంది మైనల్ గే రూమ్, మా ముగ్గురు సరిపోతుందిలే. అండ్ బయటకి బాల్కనీ, బయట ఇట్లుందనమాట, ఒకటే చేరేసాడు. వాడు లోపల చూడు వాడి పని, అమ్మో వాడు ఏమో చేస్తాడు లోపల. వామ్మో బయట ఇట్లుంది, కావాలి టీవీ పెట్టమని అడుగుతున్నాడు వాడు. వర్షం తగ్గింది అనుకున్నాం, ఇంకా ఎక్కువైంది యాక్చువల్గా. ఇంత దూరం వచ్చి ఈ రూమ్లో పండుకోవాలా, అయ్యో. బట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే అమేజింగ్ ఉంది, అమేజింగ్ వ్యూ. అసలు నాకు డే అంతా ఇక్కడ పడుకున్నా నాకు ప్రాబ్లం లేదు, ఇక్కడ కూర్చొని చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా విలేజ్కి అయితే వెళ్ళాలి, అట్లీస్ట్ రేపైనా బిస్కెట్ అవ్వకపోతే చాలు నాకు. బాబు లోపలికి వస్తావా? సో ఏంటి అనేది నేను తర్వాత అప్డేట్ ఇస్తా, చూద్దాం. సో ఇక్కడ నుంచి మాకు ఇంకొక రూట్, ఒక కొత్త రూట్ ఒకటి కనిపించింది అన్నమాట. సో ఇలా వెళ్తే మటుకు మా రూమ్ ఇక్కడ ఉంది కదా కింద, ఇలా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట. సో వర్షం అయితే లైట్గా ఉంది, వెరీ లైట్, 1 or 2 drops తగ్గినట్టే ఉంది. సరే నేను ఒక్కరినే బయటకు వచ్చినా చూద్దామని చెప్పేసి వాళ్ళిద్దరిని అయితే లోపలనే పెట్టేసిన, ఎందుకంటే తడుస్తాడు వాడు చిన్నోడు, ఒక దగ్గర ఉండడు, కింద పడతాడు. అందుకే వాడిని తీసుకొని రాలేదు, నేను ఒక్కరినే బయటకు వచ్చినా చూద్దామని చెప్పేసి నా బండి. అసలు వెదర్ అయితే పిచ్చ క్రేజీ ఉంది, కానీ ఒక వర్షం చిన్ననే పడుతుంది అనుకో, బట్ పడకపోయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సో పక్కన కోకర్స్ వాక్ ఉంది కదా, ఇది పక్కనే అనమాట. సో నేను ఎక్కడనే వెళ్ళి కవర్ చేద్దామని చూస్తున్నా, ఆమె చెప్పలే, నవ్య చెప్తే ఏడుస్తుంది. సో లోపలికి తీసుకెళ్ళొచ్చేమో అనిపిస్తుంది, పోయి వాళ్ళిద్దరిని తీసుకొని వస్తా బయటికి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ రావాలి, చాలా చాలా ఎత్తుంది అన్నమాట ఇది. సో పోయి ఫోన్ చేసి మా వాళ్ళని లాక్ చేసి బయట రెడీగా ఉన్నామని చెప్తా, పోయి తీసుకొని వస్తా. కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్తాం, ఒకవేళ బాగా వర్షం పడితే వాడికి జాకెట్ లేదు, రెయిన్ జాకెట్ నాది ఇచ్చేస్తా వాడికి, వాళ్ళు ఊరుతూ ఉంటాడు, చుట్టేసుకుంటే కదా వాడిని. సో వచ్చి వెళ్దామని చెప్పగానే ఇద్దరు ఖుషి అయ్యి డ్యాన్స్ చేసింది అనమాట. సో తీసుకొని వెళ్ళిపోయాము బయటికి, కొంచెం ప్యాక్ చేస్తున్నాం, కాకపోతే వాడిని మస్తు చల్లగా ఉంది బయట. ఇంత దగ్గర నుంచి ఆ కార్కి రూమ్, అట్లాగే వెళ్తే దూరం అనిపించింది, రిసెప్షన్ నుంచి వెళ్తే దూరం అనిపించింది, కానీ ఇంత దగ్గర ఉంది మంచిగా. కోకర్స్ వర్క్ మాకు పక్కనే అనమాట, బేసిక్గా మా స్టే పక్కనే ఉంటుంది. అండ్ వాక్ వచ్చేసి 45 rupees ఒక టికెట్, సో 2 తీసుకున్నాము, లోపలికి వెళ్తున్నాము ఇప్పుడైతే. సో బేసిక్గా ఏంటంటే ఇది ఒక జస్ట్ వాక్ అనమాట, అంటే నడుచుకుంటూ ఒక వ్యూ చూసుకుంటూ ఇలా నడుచుకుంటూ ఆల్మోస్ట్ 1 kilometer లోపలికి ఉంటుందంట. అసలు ఏమీ కనిపించట్లేదు కింద, లిటరలీ నథింగ్, అంటే అంత ఫాగ్ నిండిపోయింది. మా నవ్యని ఒక మంచి వీడియో షార్ట్ తీద్దామని చెప్పేసి అనుకుంటే ఇదంతా వదిలేసింది, ఇదంతా వదిలేసింది. డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్ పక్కన పోయి నిలిచిందన్నమాట.
అక్కడ నిల్చో. చల్ల చల్ల ఉంటుంది, అందుకే వేడి వేడి ఇప్పుడు దిన్నా మడిచాడు ఆయన. ఇక్కడ కూడా ఇప్పుడు బాంబులు వెలుస్తున్నాడు ఎవడరా ఆయన. సో బేసిక్గా ఇదే వాక్ అన్నమాట. ఇట్లానే ఇంకా నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఏ నట్లు డాడీ పట్టుకో పైన బాంబులు వెలుస్తున్నారు ఎవరు. ఈడెవడో ఇంత మంచులో ఎవడో బాంబులు వెలుస్తున్నాడు అలా పైన. సో బేసిక్గా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ అమేజింగ్ వెదర్. కాసేపు అలా అటు ఇటు తిరిగేసినాం. షాపింగ్ చేయడానికి పెద్దగా ఏం లేదు ఇక్కడైతే, బట్ బయట కొన్ని ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూస్తాం ఈరోజు ఏం కొనుక్కోం, మోస్ట్లీ రేపు ఏమన్నా తీసుకుంటే తీసుకుంటాం. సో ఎప్పుడైతే రిటర్న్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం, ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. సో ఇలా బయటికి రాగానే మనకి చాలా షాపింగ్ స్టాల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో చాక్లెట్స్ అని లేకపోతే ఆయిల్స్ అని అలా పట్టుకో స్టాల్స్ అని ఉంటాయి. సో స్టాల్స్ పక్కనే మా రూమ్ అన్నమాట, పక్క నుంచి వెళ్ళిపోవాలి. నవ్య కష్టపడి చాయ్ పెట్టింది కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది అన్నమాట, ఎందుకంటే ఫిల్టర్ కాఫీ లోపల కొంచెం పౌడర్ పాల ప్యాకెట్ పౌడర్ అవన్నీ పెట్టింది అనమాట. అంటే బై డిఫాల్ట్ వస్తాయి కదా, మాకు బిస్కెట్ చేసింది అందుకే. బయట చాయ్ తాగుదాం డిసైడ్ అయిపోయినప్పటికి. డాడీకి ఉంది చూడు, డాడీ క్యాప్ ఉందా లేదా. ఇంకా వీడు రోడ్ పైన కూడా ఆగం చేసింది మమ్మల్ని, బతకనేసలేడు అసలు రోడ్ పైన కూడా. డాడీ క్యాప్ ఉంది నా, నేను కూడా పెట్టుకోవాలి, చల్లగా ఉంది కదా.